నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. డివి శ్రీనివాస్ గారు, సన్బర్న్ ఈవెంట్ అనేది వివాదాస్పదం అవుతుంది ప్రస్తుతం. అంటే వాళ్ళు అనుమతులు లేకుండా టికెట్లు విక్రయించే వరకు వెళ్ళారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి హైదరాబాద్ సిపి మహంతి గారు హెచ్చరిక కూడా చేశారు వాళ్ళకి. అంటే ఈ సన్బర్న్ మీద ఎందుకు ఇంత వివాదం అవుతుంది, కారణం ఏంటంటారు? మొన్న దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష చేశారు పోలీస్ అఫీషియల్స్తో, మన ఐఏఎస్లతో, వీళ్ళందరితో గడిగిన రివ్యూలో కూడా ప్రధాన అంశం ఇదే. ఏది, హైదరాబాద్ అనేది విశ్వనగరం అనే బ్రాండ్ ఇమేజ్, అది కాస్త మత్తు నగరం అనే చెడ్డ పేరు వచ్చేసింది. ఏది, ఇది టూరిజం డెవలప్ చేయటం కోసమా లేకపోతే ప్రజల బలహీనతలతో ఆడుకోవటమా? ఇప్పుడు సన్బర్న్ అనేది యాక్చువల్గా ఏంటి, అది ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్గా జరిగితే వేరు. అనేక మ్యూజికల్ ప్రోగ్రామ్స్ మనం చూసాం. అవును, బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా ఉంటుంది ప్రోగ్రామ్స్. చక్కటి కల్చరు, మన సాంప్రదాయం వీటితో నడిస్తే పర్వాలా. అటు వెస్ట్రన్ కల్చర్ అయినా కావచ్చు, మన కల్చర్ అయినా కావచ్చు, కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, మ్యూజికల్ కాన్సర్ట్ను కాస్త విచ్చలవిడిగా డ్రగ్స్. ఎప్పుడైతే మీకు అక్కడ డ్రగ్స్ ఇది జరుగుతుందో ఏమవుతుంది, అది కాస్త కోల్పోతున్నారు. ఏది, యువత పెడదారిని పడుతున్నారు. అప్పుడు ఏం జరుగుతోంది, కొట్టుకోవటం, అది హత్యల దాకా వెళుతోంది. ఓకే, గతంలో ఎక్కడో మనం అక్కడ ముగ్గురిని చంపేశారు, ఇక్కడ గోవా. అవును, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా గచ్చిబౌలి దేశంలో ప్రారంభమైంది గోవా నుంచి అనుకుంటున్నా, గచ్చిబౌలిలో కూడా జరిగింది. యాక్చువల్గా సన్బర్న్ పైన ఉద్యమం ఇవాళది కాదు, 2017-18లోనో విహెచ్ దీని మీద ధర్నా చేశాడు హనుమంతరావు. ఈ దీనిపైన జరపడానికి వీల్లేదు అని గందరగోళం చేసిన ఉదంతాలు మనం చూసాం గతంలో. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకం అనేది మనకు అక్కడే తెలిసిపోతుంది. కాబట్టే రేవంత్ రెడ్డి దీనిపైన బాగా ఉక్కుపాదం మోపాలన్న ఆలోచన మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు సార్, 31st ఈవెంట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడ ప్రభుత్వం నుంచి, పోలీస్ యంత్రాంగం నుంచి పర్మిషన్స్ అయితే తీసుకోవాలి కదా. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా టికెట్లు అమ్మేసుకోవటం బుక్ మై షో వేదికగా, ఎట్లా చూడాలి దీన్ని? దాని మీదే మాట్లాడారు. ఏది, ఆ బుక్ మై షో గురించి కూడా మాట్లాడాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని మీరు ఉదాసీనంగా ఉంచే ప్రసక్తే లేదు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోండి, ఏ స్థాయి వాళ్ళైనా సరే ఉపేక్షించవద్దు, మీరు చేయలేకపోతే వైదొలగండి అన్నారు. ఓకే, ఏది, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మీ వల్ల కాకపోతే చక్కగా మీరు డీజీపీకి చెప్పేసేయండి, సిఎస్కి చెప్పేసేయండి, మీ స్థానంలో మరొకళ్ళని పెట్టుకుంటాం, చేయించుకుంటాం, అంతే తప్ప బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు సహించే ప్రసక్తే లేదు అనే ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకే, కానీ ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ అంటే మరి వెర్రితలలు వేస్తుంది ఈ సంస్కృతి. ఏది, డ్రగ్స్ కావచ్చు, ఈ రేవ్ పార్టీస్ అని ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి, పబ్బులని. మనకి గతంలో కూడా బ్లూ రాడిస్ అన్న ఏదో అక్కడ ఫుడ్డింగ్ అండ్ ఏదో ఉంటుంది ఒక పబ్, దానిలో దాడి చేస్తే 148 మంది పట్టుకున్నారు. అవును, పెడ్లర్స్ ఒక 5 అరెస్ట్ చేశారు అప్పట్లోనే. ఏది, వేరే డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి గతంలో చాలా వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది విచారణను కూడా పిలిచిన ఉదంతాలు మనం చూసాం. ఆ తర్వాత ఆ దర్యాప్తి ఎటుపోయింది ఏంటో తెలియదు. పుడింగ్ అండ్ మింక్ అనే ఆ పబ్ అనే దాంట్లో, రాడిసన్ బ్లూ అనే దాంట్లో 148 పట్టుబడ్డ 5 పెడ్లర్లు, వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఒక 27 సినీ వాళ్ళను కూడా కేసులు పెట్టారు. పెడ్లర్ కెల్విన్ అని కూడా మనం విన్నాం. అవును, కెల్విన్. ఆ 27 మీద కేసులు పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళలో 15 తప్పించారు, 12 పేర్లు చూపించారు. అవును, అదో పెద్ద ఇది అన్నమాట. అప్పట్లో రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గందరగోళంగా కేటీఆర్ మీద కూడా మాట్లాడాడు. అవును, ఎవరో సినిమా హీరోయిన్ గురించి కూడా తీసుకొచ్చాడు. అవును,
ఇవన్నీ కూడా మనం చూసాము. వీటి ఎంత దిగజారిపోయిందంటే శాంతి భద్రతల వైఫల్యమే కాదు, ఇప్పుడు స్కూల్స్కి వచ్చేసింది. దగ్గర దగ్గర 19 స్కూల్స్లో టీనేజ్ పిల్లలకు కూడా ఇస్తున్నారని చెప్పి 12 కాలేజీల్లోకి వెళ్ళింది. అంటే విద్యా సంస్థలకు కూడా ఇది ఎలా పాకుతోంది అనేది మనం ఇక్కడ చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ఇది మామూలుగా ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఈ సన్బర్న్ ఈవెంట్స్లో సార్, అంటే డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారనేనా కంప్లైంట్ దీని మీద? అంతే కదా, అప్పుడు డ్రగ్స్ వాడటం అది తప్పు కదా. అప్పుడు ఏంటి డ్రగ్స్ ఏమవుతుంది? విచ్చలవిడి వినియోగం, అంతమందిని అక్కడికి తీసుకురావటం, ఏజ్ కూడా చూడాలి కదా. అవును, ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా, మీరు బుక్ మై షోనో ఏదన్నారు, ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు కదా. 18 లోపాళ్ళకి ప్రవేశం ఉండకూడదు. అందుకే సిపి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఏమని అనుమతి లేకుండా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఆ పార్టీలను మాత్రం అనుమతించే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, నిశితంగా పరిశీలించిన తర్వాతే మీకు అనుమతులు ఇవ్వబడతాయని కూడా ఆదేశించారు. ఒక డ్రగ్సే కాదు, ఇప్పుడు మనం చూసినట్లయితే 1 సంవత్సరం 98 కేసులు ఉంటే 2వ సంవత్సరానికి 250 కేసులు అవుతున్నాయి. అవును, 1 సంవత్సరము నీకు 250 నిందితులు దొరికితే 2వ సంవత్సరానికి 600 నిందితులు అయ్యారు. ఓకే, నేను చెప్తాను నీకు 2019 2021 లెక్కలు పెరుగుతూనే పోతుంది సంఖ్య, 3 రెట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు గంజాయి ఎంత ఇదవుతుందో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి ఏ విధంగా మీరు అక్రమ రవాణా ఇతర నగరాలకి ఎంత ఫాస్ట్గా పాకుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు పరుపుల్లో పెట్టి గంజాయి రవాణా చేస్తున్నారు, అన్నీ అన్ని రకాలుగా అది వెళుతోంది. తెలంగాణ పోలీస్ యాక్చువల్గా ఉక్కుపాదం మోపింది. నల్గొండ పోలీసులు చాలా గందరగోళం చేశారు, పట్టుకున్నారు. కానీ అప్పటి ప్రభుత్వ ఉదాసీనతో మరి ఏమో కానీ ఇది దీనికి కళ్ళెం వేయలేకపోయింది, పూర్తిగా అడ్డుకట్ట కట్టలేకపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత హైదరాబాద్గా మార్చాలని ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వరుస సమీక్షలు చేస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అసలు హైదరాబాద్లో ఉండకూడదు అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక నుంచి ఏ విధంగా ఉండబోతున్నారు? ఇప్పుడు ఇది కేవలం ఏంటంటే సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకి పూర్తి ఇది కంట్రోల్ అనేది ఉండాలి. ప్రభుత్వ పరంగానే మనం ఆలోచిస్తున్నాం, దీనిపైన కౌన్సిలింగ్స్ కూడా జరపాలి, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి, ఏది అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చైతన్యపరచాలన్నమాట. కౌన్సిలింగ్ ఒకవైపు కొనసాగిస్తూనే ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదం మోపాలి. పోలీస్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈ నార్కోటిక్ వీళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేయాలి. గతంలో అకుల్ సబర్వాల్లో ఏదో అవును గందరగోళం చేశాడు ఆయన, ఆ సిట్ వేశారు. ఏమైంది ఆ సిట్? సబర్వాల్ ఇచ్చిన నివేదిక ఏమైంది? ఎక్కడ తొక్కిపట్టారు? వీటన్నిటిని కూడా బయటకు తీయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది. ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్. గత ప్రభుత్వంలో ఇదంతా ఆగిపోయింది కదా సార్, ఈ విచారణ ఎంతవరకు వచ్చింది, ఎవరు నిందితులు ఉన్నారు, ఎవరికి శిక్షలు పడ్డాయి, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఇప్పుడు దాన్ని ఏమన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరగదోడి అసలు వాస్తవాలు బయటపెట్టే పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు మొత్తం తిరుగుతుంది ఇక అంతా కూడా. ఏమవుతుంది ఇప్పుడు సినీ పరిశ్రమ పైన దృష్టి పెట్టాలి, ముందు ప్రక్షాళన జరగాలి, పై ఎత్తు నుంచి రావాల్సిందే. ఎక్కడ ఎక్కువ వినియోగం జరుగుతుంది? ఇప్పుడు కామన్ మ్యాన్లో అంత వినియోగం ఉండదు, వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో రావు, అంత పెట్టే డబ్బు కూడా అక్కడ ఉండదు మిడిల్ క్లాస్లో కూడా. కార్పొరేట్ కల్చర్ పెరిగిపోవటం వల్ల ఈ వెర్రితలలు ఇలా వచ్చేసాయి. ఆ పబ్బులపైన దృష్టి పెట్టాల, క్రమదశల్లో దీన్ని గనక అడ్డుకట్ట గనక వేయకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ టోటల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం. చూద్దాం సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు, పోలీసులు కూడా మాట్లాడటం మనం చూసాము. నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.